హాయ్ మామ, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనది బెస్ట్ ఫ్రెండ్ లైన్ మామ, అందుకే పొద్దు పొద్దున్నే లైన్ స్టార్ట్ చేసేసిన. ఇప్పుడైతే మనం బెస్ట్ ఫ్రెండ్ బయలుదేరిపోయినాం మామ, వాటర్ అంతా ఎక్కించేసుకొని బెస్ట్ ఫ్రెండ్ వెళ్తున్నాం లైన్. ఈ బెస్ట్ ఫ్రెండ్ లైన్ చాలా తక్కువ వీడియోలు ఉంటాయి, నేను అసలు పోస్ట్ చేయలేదు అనుకుంటా ఇప్పుడు, ఎందుకంటే ఈ లైన్ చాలా చిన్నది, ఒకటే ఊర్లోనే వాటర్ పోసేది ఉంటుంది, ఊరు మొత్తం కూడా ఉంటుంది, ఒక మెయిన్ బజార్ మట్టుకే వాటర్ పోసేది ఉంటుంది. ఈ ఊరు మా సొంత ఊరు, అక్కడి నుంచే మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాం ఆచారం. ప్రజెంట్ అయితే లైన్ స్టార్ట్ అయిపోయింది, మనం వెళ్ళిపోతున్నాం, బస్సు కూడా వెళ్తున్నాం. ఈరోజు ఎండ అయితే గట్టిగా కొడుతుంది, నిన్న సాయంత్రం వర్షానికి మన దారపల్లి లైన్ మొత్తం ఆగమాగం అయింది ఆ లైన్. ఇవాళ మాత్రం పొద్దున్నే ఎండకు చంపేస్తుంది, ఈ ఎండలోనే బయలుదేరిపోయాను. టైం మాత్రం ఎంతో కాలేదు, మా అయితే 8:30 టైం అవుతుంది, కానీ 8:30కే 11-12 అంత ఎండ, ఎంత ఎండ ఉంటుందో అంత ఎండ చూపెడుతుంది ఈరోజు. అయినా అలాగనే బయలుదేరిపోయాను. ప్రజెంట్ అయితే ఊళ్ళోకి వచ్చేసాను, ఇది ఊళ్ళో ఉండే సెంటరు. మనకు కనపడేది ఆ బండి ఆరు మర్రిచెట్టు దగ్గర ముత్యాలమ్మ గుడి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏట సంబరాలు బాగా చేస్తారు మా ఊర్లో, ఈ సంవత్సరం కూడా చేశారు పోయిన నెలలోనే. మొన్నటిదాకా బతుకమ్మ కూడా బాగా జరిపారు. ఇగో దానికి సంబంధించిన డెకరేషన్ అనేది, లైటింగ్స్ అనేది ఇంకా అలాగే ఉన్నాయి, అవన్నీ ఇంకేవి తీయలేదు. మా దగ్గర ఏ పండుగ అయినా బాగా చేస్తారు మామ, దీపావళి అయినా సంక్రాంతి అయినా బాగా చేస్తారు, అన్నిటికంటే సంక్రాంతి బాగా చేస్తారు మా ఊర్లో పండుగని. ఈ సంక్రాంతి వచ్చిందంటే ఈ సంవత్సరం పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు, ఎందుకంటే పోయిన సంవత్సరం మిరపతోటలు బాగా దెబ్బ అయిపోయి రైతులందరూ బాగా చితికిపోయినారు, ప్రతి ఒక్కరికి అప్పుల పాలు అయిపోయినప్పుడు రైతులందరూ. ఈ సంవత్సరం పంటలు బాగా పండితే సంక్రాంతి పండుగ బాగా జరుగుతుంది. ఏదైనా రైతులు మంచిగా ఉంటేనే మిగతా అన్ని రకాలుగా మిగతా జనం అంతా హ్యాపీగా ఉంటారు. రైతు వ్యవస్థలో నష్టం జరిగితే మాత్రం అన్ని వ్యవస్థల్లోనూ కొంచెం ఆ తేడా అనేది ఖచ్చితంగా కనపడుద్ది. ఓకే మామ, ఈరోజు అయితే మనం ప్రజెంట్ అయితే మనం వచ్చేసినాం ఊరు చివరికి, కిందకి వాటర్ ఇక్కడే మనం ఎక్కువ పోసేది. బండి ఒక దగ్గర పెట్టేసుకుంటే వాళ్ళే అందరూ వచ్చి క్యాన్లు తీసేసుకుంటారు. ఈ లైన్ ఇలాగ ఉండగానే మనకి ఒక ఫోన్ వచ్చింది, కూలింగ్ క్యాన్లు 30 క్యాన్లు ఆర్డర్ కావాలనేసి. ఈ లోపు మనం ఇది పట్టేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఇగో వీళ్ళకైతే క్యాన్లు పట్టేస్తున్నా. ఇక్కడ ఒక క్యాన్ పట్టేసిన ఒక స్టార్టింగ్లో ఫస్ట్ క్యాన్ ఆవుది, తర్వాత ఇగో ఈ సెంటర్లోనే పెట్టేయాలి బండి. ఇక్కడ పెట్టేస్తే అందరూ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు. మనం అన్ని లైన్లాగా బజార్లు మొత్తం తిరగటం కుదరదు, ఇక్కడ బజార్లు బండి పట్టదు లోపలికి వెళ్ళటానికి, అందుకే నేను ఇక్కడ పెట్టేస్తా బండి. లైన్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసిన మా ప్రజెంట్ అయితే ఈ క్యాన్లన్నీ కడగాలి, 30 క్యాన్లు ఆర్డర్ వచ్చింది, మొత్తం క్యాన్లన్నీ కడగాలి. ఇది 5-10 నిమిషాలతో అయ్యే పని కాదు, కనీసం 2 గంటలు పట్టింది వీటిని కడగటం. పని వాసిపోద్ది, నడుములు వేక్కొస్తాయి దెబ్బకి వీటిని కడిగేసరికి, ఎందుకంటే డైలీ బయటికి వెళ్తూ ఉంటాయి కాబట్టి మొత్తం మట్టి కొట్టుకొని ఉంటాయి. వాటన్నిటినీ వరుసగా బేర్చేసి ముందు ఆ మూతలు మొత్తం తీసేసి ముందు నార్మల్గా వాటర్ కొట్టేస్తా ఫస్ట్. 10 నిమిషాలు అలా వదిలేస్తే దాటి మీద ఉన్న మట్టి మొత్తం కొంచెం నానిపోద్ది. తర్వాత ఒక 4-5 క్యాన్లలో నార్మల్ వాటర్ పట్టేసుకొని వాటన్నిటినీ క్లీన్ చేసేసుకోవాలి. కానీ చెప్పినంత ఈజీ కాదు మామ, వీటిని కడగటం వాసిపోద్ది పని. క్యాన్లు అయితే కడిగేసి కూలింగ్ వాటర్ కూడా పట్టడం స్టార్ట్ చేసిన, ఆల్రెడీ 7 క్యాన్లు అయిపోయినాయి, ఇంకా మిగతా 7 క్యాన్లు ఉన్నాయి. వీటన్ని ఇవన్నీ కడిగేసినాయి క్యాన్లు. క్యాన్లు అయితే ఎప్పుడైతే మనం కడిగేసినామో ఆటోమేటిక్గా ఒక్కొక్క క్యాన్ పట్టిన కడిగినట్టే స్టార్ట్ చేసేస్తా, టైం వేస్ట్ కాకుండా. అందుకనే ఆ క్యాన్లన్నీ కంప్లీట్ కడగటం అయిపోయే లోపు మిగతా క్యాన్లు కూడా, కొన్ని క్యాన్లు కూడా పట్టడం అయిపోయింది. ప్రజెంట్ అయితే కూలింగ్ వాటర్ను మనకి నడుపుతుంది అది వాటరు. ఈ ఒక్కొక్క క్యాను మినిమం 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు పట్టిద్ది, చాలా స్లోగా వస్తాయి వాటరు. ఈ 30 క్యాన్లు పట్టడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టిద్ది మామ. ప్రజెంట్ చూడండి మామ, 30 క్యాన్లు పట్టేసిన ఈ 30 క్యాన్లకు మధ్యలో ఈ గ్యాప్ 2 గంటలు పట్టింది ఆ 30 క్యాన్లు ఫిల్ చేయడానికి, మొత్తం పట్టడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు క్యాన్ మనమే డెలివరీ చేయాలి, కానీ మనకి వేరే లైన్ ఉండటం వల్ల వాళ్ళని రమ్మని చెప్పిన వాళ్ళే వ్యాన్ వేసుకొని వచ్చేసారు, వాళ్ళు మేమే తీసుకెళ్ళిపోతామని. వాళ్ళు ఒక్కొక్క క్యాను నేను ఫస్ట్ వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ఆ క్యాన్ సరిపోవట్లేదు అట్లా కాదని చెప్పి మళ్ళీ నేను సదిరిచ్చేసి వాళ్ళకి అప్పచెప్పిన. నేను చదివిన తర్వాత
క్యాన్లు అన్నీ బాగానే సరిపోయినాయి. మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం చదివితే 30 క్యాన్లు కరెక్ట్గా పట్టినాయి. యాక్చువల్గా ఇంకా మంచి చదివితే ఇంకొక 4-5 క్యాన్లు కూడా పెట్టేయచ్చు. ఇదైతే మొత్తం అయితే ఇంకో నేను చదివినవి, వాళ్ళు చదవటం కుదరకపోతే మొత్తం క్యాన్లను నేను చదివేసి పంపించేసిన. ఇది మామ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.